మన రాజ్యాంగంలో కొన్ని వ్యవస్థలను బుల్ వాక్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. అంటే ప్రజాస్వామ్యాన్ని పట్టం కడుతూ, ప్రజాస్వామ్యానికి పరిరక్షణ కల్పిస్తూ, ప్రజాస్వామ్యాన్ని ముందుకు నడిపే వ్యవస్థలనే బుల్ వాక్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. ఎలక్షన్ కమిషన్, కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఫినాన్స్ కమిషన్, ఇలాంటి వాటిని బుల్ వాక్స్ ఆఫ్ డెమోక్రసీ అంటాం. దీని మీద యూపీఎస్సీ ఫిలిమ్స్ క్వశ్చన్ కూడా ఇంతకుముందు ఒకసారి వచ్చింది. దీనిలో ముఖ్యమైనది ఎలక్షన్ కమిషన్. ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే, ప్రజాస్వామ్యం భద్రంగా ఉండాలంటే, ప్రజాస్వామ్యం ప్రజల చేత నిలబడాలంటే ఎలక్షన్ కమిషన్ పాత్ర కీలకం. ఎందుకంటే నిష్పక్షపాతమైన ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ప్రజాస్వామ్యంలో. సో ఈ ఎలక్షన్ కమిషన్ గురించి మన రాజ్యాంగంలో ఆర్టికల్ 324 నుంచి 329 వరకు ఉందన్నమాట. అయితే ఎలక్షన్ కమిషన్లో కమిషనర్స్ ఎంతమంది ఉండాలనేది రాజ్యాంగంలో పూర్తి స్థాయిలో లేదు. ప్రెసిడెంట్ షెల్ అపాయింట్ సిఈసి అండ్ అదర్ ఎలక్షన్ కమిషనర్స్ యాజ్ హీ మే థింక్ ఫిట్ అని. అంటే ఎంతమంది ఉండాలనేది ప్రెసిడెంట్ చాయిస్, అంటే గవర్నమెంట్ చాయిస్ అనమాట. మనకి ఇప్పుడు ప్రస్తుతానికి సిఈసి ప్లస్ 2 ఎలక్షన్ కమిషనర్స్ ఉంటున్నారు. అయితే ఎలక్షన్ కమిషన్ గత 3-4 రోజుల నుంచి బాగా వార్తలకు వస్తుంది. కారణం, అరుణ్ గోయల్ అనే పంజాబ్ క్యాడర్కి చెందిన ఐఏఎస్ ఆఫీసర్, ఆయన అపాయింట్మెంట్ ఎలక్షన్ కమిషనర్గా ఒక్క రోజులో హేస్టీగా జరిగిపోయిందని చెప్పి సుప్రీంకోర్టులో కేసు జరుగుతుందన్నమాట. అంత లైట్నింగ్ స్పీడ్తో, అంత ఫాస్ట్గా, అంత హరీడ్గా అరుణ్ గోయల్ని అపాయింట్ చేయాల్సిన అవసరం ఏంటి, ఆ ఫైల్ మా దగ్గర తీసుకురండి అని చెప్పి సుప్రీంకోర్టు సెంటర్ని కోరింది. దీంతో దుమారం రేగింది. అసలు పొలిటికల్ అపాయింట్మెంట్స్లా తయారని ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్స్ అని కూడా ఒక వాదన అనమాట. ఇక్కడ ఇంకొక మాట, ఏ సిఈసి కూడా 2004 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు 6 సంవత్సరాల పూర్తి టెన్యూర్ చేయలేదు. ఏ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ కూడా రావటం పోవటం, రావటం పోవటం. మీరు గమనిస్తే యూపీఏ గవర్నమెంట్, ఇంతకుముందున్న యూపీఏ గవర్నమెంట్ 10 సంవత్సరాల కాలంలో 6 చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ మారారు. ఇప్పుడున్న ప్రస్తుతం ఎన్డీఏ గవర్నమెంట్ ఈ 8 సంవత్సరాల కాలంలో 8 సిఈసీస్ మారన్నమాట, చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్. సో ఇంత ఫాస్ట్గా, ఇంత హేస్టీగా ఎందుకు తీసుకుంటున్నారు అనేది కూడా అర్థం అవుతుంది, ఆలోచిస్తున్నారనమాట. గత 72 సంవత్సరాల కంటే మన రాజ్యాంగం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్ విషయంలో ఎటువంటి చట్టం రాలేదు. ఎట్లా అపాయింట్ చేయాలనేది, అంటే ఆర్టికల్ 324 అనేది అపాయింట్మెంట్ ప్రొసీజర్ గురించి చెప్పట్లేదు. కాన్స్టిట్యూషన్ సైలెంట్గా ఉందన్నమాట. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఎవరి పేరు అయితే రికమెండ్ చేస్తారో, అంటే గవర్నమెంట్ ఎవరి పేరు అయితే రికమెండ్ చేస్తారో, ప్రెసిడెంట్ ఆ పేరు సంతకం పెడతారు, అట్లా అవుతుంది. సో రేపు సిఈసి కానీ ఈసీస్ కానీ ఎవరైనా ప్రైమ్ మినిస్టర్ కానీ ఇతర ముఖ్యుల ఎలక్షన్స్ గురించి మాట్లాడాలనుకున్నా, వాళ్ళ గురించి ఏమైనా వాళ్ళపైన యాక్షన్ తీసుకోవాలనుకున్నా చేసే ధైర్యం ఉంటుందా? రాజ్యాంగబద్ధ పోస్టులో మొత్తం పొలిటికల్ అపాయింట్మెంట్స్ అయితే వీళ్ళు ఏమాత్రం నిష్పక్షపాతంగా వ్యవహరించగలరు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. సో కాకపోతే దీనికి కౌంటర్గా గవర్నమెంట్ ఏమంటుందంటే, అంటే అటార్నీ జనరల్ ఏమంటున్నారంటే, ఎక్కడన్నా ఎలక్షన్స్ ఫ్రీగా ఫెయిర్గా జరగని ఇన్స్టెన్సెస్ లేకుండా మీరు కావాలని ఈ పిటిషన్లన్నీ వేస్తున్నారు అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇంకో పక్కన వాదన ఏంటంటే, ఇప్పుడు జడ్జెస్ అపాయింట్మెంట్లో కొలీజియం సిస్టమ్ ఉంది, అటువంటి సిస్టమ్ ఎందుకు ఈసీల అపాయింట్మెంట్లో రావట్లేదు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో? ఆ కొలీజియంలో ఇప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో ఒక కమిటీ కానీ కొలీజియం కానీ కూర్చుని దానిలో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా కూడా ఉండి ఒక పేరుని సిఫార్సు చేస్తే ఎంత బాగుంటుంది? అలా కాకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ ఎవరి పేరు చెప్తే ఆ పేరు, ఆ పేరుని ప్రెసిడెంట్ సైన్ పెట్టమంటారు. దానివల్ల ఏమవుతుంది, ఎన్నికల్లో ఈ ఎలక్షన్ కమిషన్ ఎవరికి సపోర్ట్ చేస్తే, తను ఎవరైతే అపాయింట్ చేస్తారో వాళ్ళకే సపోర్ట్ చేస్తారు కదా. సో నో హ్యూమన్ బీయింగ్ విల్ టేక్ ఎన్ ఆబ్జెక్టివ్ డెసిషన్ వెన్ సమ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఇన్వాల్వ్డ్. తన యొక్క పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ తన కోసం ఎవరైనా చేసినప్పుడు కానీ ఆ వ్యక్తి వాళ్ళకి ఒబ్లైజ్ అయి ఉంటాడు కదా. అదేవిధంగా ఎలక్షన్ కమిషనర్ కానీ సిఈసీ కానీ ఏదైనా సరే. అయితే ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లో కొలీజియం సిస్టమ్ తేవాలన్నా, ఎలక్షన్ కమిషనర్కి సంబంధించి వాళ్ళ అపాయింట్మెంట్లో కమిటీ వేయాలన్నా దానికి రాజ్యాంగబద్ధమైన సవరణ అవసరం. ఆర్టికల్ 324 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అవసరం అనమాట. అదంత తేలికైన పని అయితే కాదు, దీనికి పార్లమెంటు పాస్ చేయాలన్నమాట. సో ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగ సవరణతోనే మనం కొలీజియం సిస్టమ్ అనేది ఎలక్షన్ కమిషనర్ అపాయింట్మెంట్లు తీసుకురాగలం, లేకపోతే తేలం. రాజ్యాంగ విషయంలో ఇప్పటివరకు సైలెంట్గా ఉంది. ఈ సైలెంట్స్ని చాలా పొలిటికల్ పార్టీస్, ఇన్కంబెంట్ గవర్నమెంట్స్ ఒక వీక్నెస్ అనుకుంటున్నాయి. దీన్ని లూప్ హోల్గా వాడి పొలిటికల్ అపాయింట్మెంట్స్ చేసుకుంటున్నాయి అన్నమాట. ముందు ఎలక్షన్ కమిషనర్గా జాయిన్ చేస్తారు, వాళ్ళే ఉన్న సిఈసి రిటైర్ అయిన తర్వాత వీళ్ళు సిఈసీలు అవుతారు. ఇదంతా పెద్ద గ్యాంబుట్లా అవుతుంది. దీంతో పాటు కొన్ని విషయాలు మనం ఇక్కడ చర్చించుకోవాలి. భారతదేశంలో 1990 నుంచి 1996 వరకు టిఎన్ శేషన్ అనే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉండేవాళ్ళు. ఆయన
ఎలక్షన్ రిఫార్మ్స్ కోసం చాలా పాటుపడ్డారు. ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ తీసుకొచ్చింది కూడా ఆయన అనమాట. ఏ పార్టీకి ఎవరికి తలగోకుండా ఆయన ఎదురయ్యారనమాట. ఆయన ఎగ్జాంపుల్. ఆ టైంలో ఆయన ఎలక్షన్ కమిషన్కి సంబంధించిన రిఫార్మ్స్ కోసం సుప్రీంకోర్టులో కేసు కూడా వేశారు. అయితే ఎలక్షన్ కమిషన్ రిమూవల్ కూడా పెద్ద ఇష్యూ. సిఈసి రిమూవల్ విల్ బి లైక్ ఎ జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు. సుప్రీంకోర్టు జడ్జిని ఏ విధంగా అయితే రిమూవ్ చేస్తారో అలానే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్ కూడా రిమూవ్ చేస్తారు. అంటే పార్లమెంట్లో ప్రొసీజర్ ద్వారా, పార్లమెంట్లో తీర్మానం పెట్టడం ద్వారా రిమూవ్ చేస్తారనమాట. అదే ఇతర ఎలక్షన్ కమిషనర్స్ రిమూవ్ చేసేటప్పుడు, సిఈసి కాకుండా ఇంకా ఇద్దరు ఎలక్షన్ కమిషనర్స్ ఉంటారు కదా, వాళ్ళ రిమూవల్ ఏంటంటే ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సిఈసి. సో సిఈసి రిమూవల్ ఏమో జడ్జ్ ఆఫ్ ద సుప్రీంకోర్టు మోడల్లో పార్లమెంట్ ప్రొసీజర్ ద్వారా, ఈసీస్ రిమూవల్ ఏమో ఆన్ ద రికమెండేషన్ ఆఫ్ సిఈసి. అంటే సిఈసి గ్రేట్, ఈసీస్ కాదు అని అర్థం వచ్చేట్టు కూడా ఒకసారి అనిపిస్తుంది. దీని మీద కూడా కోర్టులో డిస్కషన్స్ వస్తున్నాయి అన్నమాట. సో ఈసీ రిమూవల్, సిఈసి రిమూవల్ ఒకేలా ఉండాలి. ఎలక్షన్ కమిషన్ అనేది మొత్తం హోలిస్టిక్ బాడీ. సిఈసి యునానిమస్ డెసిషన్ తీసుకోవడానికి లేదు, మెజారిటీ డెసిషనే తీసుకోవాలి. సిఈసి షుడ్ కన్సల్ట్ అదర్ ఈసీస్ అండ్ మెజారిటీ డెసిషన్ షుడ్ బి టేకెన్ ఆన్ ఎనీ ఇంపార్టెంట్ ఇష్యూ. ఇట్ ఈస్ నాట్ దట్ సిఈసి ఈజ్ ప్రైమరీ ఆర్ సిఈసి ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఈసీస్. కానీ ఇక్కడ ఈ రిమూవల్ ప్రాసెస్లో సిఈసి రిమూవల్ ఏమో పార్లమెంట్ పద్ధతి ద్వారా, ఎలక్షన్ కమిషనర్స్ రిమూవల్ ఏమో సిఈసి రికమెండేషన్ మీద. దీనిలో కూడా చాలా డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి, దీనిలో కూడా మార్పులు రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు. ఓవరాల్గా ఎలక్షన్ కమిషన్ రాజ్యాంగబద్ధమైన సంస్థ, దాంతోపాటు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే సంస్థ. ఈ సిఈసి ఈసీ అపాయింట్మెంట్స్లో అంటే చీఫ్ ఎలక్షన్ కమిషనర్స్, ఎలక్షన్ కమిషనర్స్ అపాయింట్మెంట్లోనూ రిమూవల్లోనూ మార్పులు రావాలి. ఆ మార్పులు రావాలంటే రాజ్యాంగ సవరణ అవసరం, కేవలం కోర్టులో కాదు. దాంతోపాటు ఈ రోజున అటార్నీ జనరల్ వెంకటరమణ ఏమంటున్నారు తెలుసా, కోర్టు చాలా ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంది, ఇంటర్ఫేర్ అవుతుంది ఇలాంటి విషయాల్లో అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఇది కూడా ఒకసారి గమనించాలి.